వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో వికారాబాద్ మండలం మరియు మున్సిపల్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సత్తాను చాటుకుందామన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. దాని కొరకు మీరెంత కష్టపడతారో నేను కూడా అంత కష్టపడతా. నేను చాలా మీటింగ్లలో చెప్పిన, నేను ఆ మీటింగ్లు నేను ఏదో ఇప్పుడు ఈరోజు మన ఎలక్షన్ కొరకు ఎంత కష్టపడుతున్నానో దానికంటే డబల్ కష్టపడతా అని చెప్పిన. డెఫినెట్గా మీ ఇంట్లో నేను అందరినీ ఆ 170 మంది సర్పంచ్ వచ్చి కూర్చుంటే నాకు ఈ ఎమ్మెల్యే అవసరం లేదు, లేకపోతే నాకు ఇంకో మంత్రి పదవి కూడా అవసరం లేదు. అంత తృప్తి నాకు ఇంకోటి ఉండదని చెప్పేసి మీ దగ్గర నేను పాల్పంచుకుంటున్నాను. రేపు లక్కిని ఎన్నికల తర్వాత లోకల్ బాడీస్ వస్తాయి కాబట్టి లోకల్ బాడీస్ లో మనం ఒకవేళ ఇక్కడ మిస్ అయినా మన రిజల్ట్ ఎట్లున్నా లోకల్ బాడీలో మనం గెలుచుకోవడానికి 100కి 100 పాత్ర అవకాశాలు ఉంటాయి. అప్పుడు రాజకీయ పార్టీలు ఏవి రావు, రాజకీయ పార్టీలు వచ్చి మనల్ని కట్టేది కాదు. నష్టలు అర్థొచ్చినట్లు రాజకీయ పార్టీని లోకల్ బాడీస్లో రావు.